లైఫ్లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ చెప్పండి. ఈ సాధారణంగా వచ్చే జీర్ణాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయండి. జనరల్గా చెప్పుకోవాలంటే ముఖ్యంగా వచ్చేటివి అసిడిటీ, హైపర్ అసిడిటీ అంటామండి, దాన్ని ఆయుర్వేదంలో ఆమ్లపిత్తం అంటాము. అది కాకుండా పెప్టిక్ ఆల్సర్, డియోడిన్ ఆల్సర్, ఇదివరకు చెప్పినట్టు అన్నద్రవశూల, పరిణామశూల అవి ఉంటాయి. అవి కాకుండా పైల్స్, ఆయుర్వేదంలో అర్షస్సు అంటారు, ఫిస్చ్యుల, బగ అండ్ మన్మోతింగ్ బగంధరము, అది ఇవి కూడా ఈ కోష్ట వ్యాధులకి సంబంధించే వస్తాయండి. అంటే ఇవి రావటానికి గల కారణాలు ఇందాక మీరు చెప్పారు. సో ఆహార అలవాట్లు కానీ లేకపోతే ఇవన్నీ అంటే ఇండికేషన్స్ ఎలా తెలుస్తాయి అంటారు? ఇది మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అని తెలుసుకోవాలంటే ఇండికేషన్ ఏంటంటారు? ఇండికేషన్ అంటే మనం కొన్ని లక్షణాలు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కువగా తినిపించాలనిపించకపోవడం, ఆకలి వేయకపోవడము, లేదు వీక్నెస్ అనిపించడము, స్టమక్ ఉబ్బరంగా ఉండడము, స్టమక్లో కొంచెం పెయిన్, ఏదైనా ఒక రీజన్లో పెయిన్ ఉండడము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ కాన్స్టిపేషన్, అగ్నిమాంద్యం అంటామండి, మోషన్ ఫ్రీగా లేకపోవడం, ఇలాంటి లక్షణాలు చూసినట్టయితే దీనికి సంబంధించిన వ్యాధులుగా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు అంటారు. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి. హలో. హలో, మీ పేరండి? ఢిల్లీ. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. మీరు టీవీ చూడొద్దు, మాట్లాడాలి. డాక్టర్ గారు చెప్పండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, నాకు కొద్దిగా గ్యాస్ ట్రబుల్ బాగుంది. ఓకే, దానివల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఓకే, రాత్రి పడుకునేటప్పుడు అది ఉల్టా వచ్చి నోట్లోకి వచ్చేస్తుంది మేడం. ఓకే, అయితే అది తర్వాత ఏమవుతుందంటే నైట్ మొత్తం నిద్ర ఉంటుంది మేడం. ఓకే, అది ఇట్లా ఉల్టా వచ్చేసి మొత్తం నిద్ర లేకుండా నైట్ అంతా కూర్చొనే ఉండవలసి వస్తుంది. ఓకే, డైజెషన్ ఎలా ఉంది అండి? మోషన్ ఫ్రీ అవుతుందా రోజు? మోషన్స్ ఫ్రీ అవుతుంది కానీ నైట్ లో భోజనం చేసిన తర్వాత జీర్ణం అవుతలేదు అండి. ఓకే అండి, ఏమన్నా అంటే ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ సమస్య మీకు? ఇది ఒక 4-5 ఇయర్స్ ఉందండి. ఇయర్స్ నుంచి. ఓకే, ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా దీనికి సంబంధించి? టెస్ట్ ఆల్రెడీ ఇండియన్ కోసం 2-3 సార్లు చేయించా, కొద్దిగా అల్సర్ లాగా ఉందని చెప్పింది. ఓకే అండి, ఏం చెప్పారండి? దాని తర్వాత ఈ లోపల హార్ట్ అనేది రోజు పట్టేస్తుంది అనమాట. ఓకే, ఎన్నిసార్లు ఈసీజీలు అవన్నీ నా ఒక 5-6 సార్లు చేయించా. ఓకే, కానీ దీంట్లో ఏం ఫాల్ట్ లేదు. నీకు గ్యాస్ ట్రబుల్ వల్ల మొత్తం ఈ గుండె హార్ట్ అంతా పట్టేస్తుంది. నైట్ లో పడుకుంటే మొత్తం పట్టేసి ఎడంపాక కూడా నొప్పి వస్తుంది. ఓకే అండి, మరి దాని గురించి ఏదైనా సలహా ఇస్తారా? తప్పకుండా అండి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ఆమ్లపిత్తం అంటామండి ఆయుర్వేదంలో. ఇది వరకు చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు అన్నీ ఉంటాయండి. గుండెలో బరువుగా ఉండడము అండ్ స్టమక్లో ఉబ్బరం ఉండడము, పుల్లటి తేన్పులు బయటికి రావడము, ఇలాంటి లక్షణాలు అన్నీ కనబడుతూ ఉంటాయండి. సో దీనికి పరిష్కారం ఏంటంటే మెయిన్గా మీరు కొన్ని మెడిసిన్స్ అవి వాడాల్సి ఉంటుంది. ఇనీషియల్గా మెడిసిన్స్ అండ్ డైట్ ఇవి కొంచెం సెటరేట్ చేసుకుంటే మిగతా సమస్యలు తలెత్తకుండా ఉంటాయండి. మరి కాలర్ ఉన్నారండి, సుబ్బారాయుడు గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే. నాకు 3 ఇయర్స్ నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుంటే సారు అది ఎండోస్కోపీ తీసినాను మేడం. ఓకే, ఎండోస్కోపీ తీసి కడుపులో కొంచెం పుండు మాదిరి ఉంది అని చెప్పినాడు మేడం. ఓకే, చెప్పిన తర్వాత నా టాబ్లెట్స్ రాయిస్తున్నాను మేడం, అవి 1 మంత్ వాడినాను. ఓకే, వాడిన తర్వాత కొంచెం బాగానే ఉండింది. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆ టాబ్లెట్ మానేసినాం మేడం, ఇంకా వాడలేదు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉందంటే తిన్న తర్వాత ఏదైనా ఎంతమంది కడుపు ముందుకు వచ్చేస్తుంది మేడం, ఉబ్బిపోతుంది. ఓకే, ఉబ్బిపోతే వెనక బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మేడం. ఓకే, అట్లా ఉంది. ఇప్పుడు మీరు ఏమైనా మాకేమైనా సజెస్ట్ చేయగలరా? డెఫినెట్గా బాగుంటుంది. డెఫినెట్గా అండి, ఇవి మీరు చెప్పినట్లయితే పుండ్లు అని అన్నారు కదా, అది అల్సర్స్ లాగా అల్సర్స్ అండి. సో దానికి
కంపల్సరీ ఆన్ ది స్పాట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. లేదు అంటే అది వేరే సివియర్ వేరే పరిణామాలకి దారితీస్తుంది. సో ఈ టైంలో చక్కటి మెడిసిన్స్ అవి ఉన్నాయండి ఆయుర్వేదంలో. మా ఆయుర్వేదం ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే చక్కటి మెడిసిన్స్ ఇవ్వబడతాయి ఆయుర్వేద ఔషధాలు. వాటితో పాటు ఒకవేళ మీ రిపోర్ట్స్ అన్నీ చూసి 3 ఇయర్స్ అంటున్నారు కదండి, వాటికి సంబంధించి ఏదైనా పంచకర్మ చికిత్సలు, పంచకర్మ మెయిన్గా ఈ కోష్ట వ్యాధులలో విరేచనమను పంచకర్మ చేయబడుతుందండి. మీ రిపోర్ట్స్ చూసి అవసరాన్ని బట్టి ఆ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేయబడతాయండి. వాటితో మీకు వచ్చిన ఈ అల్సర్స్ క్యూర్ అయిపోతాయి అండ్ మరియు మరోసారి రికర్ అవ్వకుండా కూడా ఉంటుందండి. మరో కాలర్ ఉన్నారండి, దేవదత్ గారు. హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. ఇది ఏదైనా తినగానే ఒక 1 అవర్ తర్వాత ఫుల్ అటు బేక్అవుట్ రావడం, పొద్దున లేవగానే ఇట్లా గుండె ఇట్లా గ్యాస్ తోని ఇట్లా పట్టేసినట్టు, తర్వాత వాటర్ తాగి కొద్దిగా 1.5 లీటర్ వాటర్ తాగుతారు రోజు ఉదయం. ఓకే. లేవగానే తాగిన తర్వాత కొద్దిగా ఫ్రీ అయిపోతుంది. అప్పటి వరకు కొంచెం నిద్ర లేచి నుంచే ట్రబుల్ ఉంటుంది, ఇట్లా మొత్తం ఇట్లా పట్టేసినట్టు. అదొకటి ఏ తిన్నా ఒక 1 అవర్ లో ఫుల్ అటు బేక్అవుట్ రావడం చేయడం ఉంటుంది మేడం. ఇది ఓకే అండి. అయితే దానికి ఏం సమస్య ఏంటి అని చెప్పి మామూలుగా అప్పుడప్పుడు గోళీలు డైజిన్ అని అవ్వని ఇవ్వని ఎత్తు ఉంటా, కానీ రోజు ప్రాబ్లం అది. డైజెషన్ ఎలా ఉంది అండి? డైజిన్ వేసుకున్నప్పుడు అంటే వేసుకున్నప్పుడు పర్వాలేదు అట్లా ఉన్నది. ఓకే. మోషన్స్ ఫ్రీగా అవుతుంటాయా? మోషన్స్ ఫ్రీ అవుతాయి మేడం. అంటే 1.5-2 లీటర్స్ నీళ్ళు తాగుతారు ఇవ్వగానే పోతాను. ఓకే. అట్లా. సో యాక్చువల్లీ మీకు ఇప్పుడు చెప్పినట్టయితే మీరు ఆహారం ఎలా తీసుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుందండి. ఇది అగ్ని యొక్క వికృతి వల్ల వస్తుంది. సో ఆహారం టైంకి తీసుకోవడము, డైట్ అదంతా కరెక్ట్గా తీసుకోవడము అండ్ అవన్నీ మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అది కాకుండా మీరు ఎక్సెస్ వాటర్ అంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఉన్న ట్రబుల్లో ఏంటంటే మెయిన్గా అగ్ని మందగించి ఉంటుంది. దానివల్ల ఈ ఆమ్లపిత్తం అనేది, యాసిడిటీ అనేది డెవలప్ అవుతుంది. దాంట్లో ఏంటంటే డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది అండ్ మనకి ఆకలిగా అనిపించదు అండ్ వీక్నెస్ అలాంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ డైజెషన్కి ఎక్కువ టైం పట్టినప్పుడు మన మధ్యలో నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ అగ్ని అనేది మళ్ళీ చల్లారిపోయి ఆ డైజెషన్కి ప్రాసెస్కి ఇంకా టైం పడుతుంది. దాంతో మనకి పుల్లటి, త్రేణుపులు ఇలాంటివి రావడం జరుగుతుంది. సో వాటర్ ఎక్కువగా తాగితే డైజెషన్ అవుతుంది అలాంటి అపోహ ఏమీ పెట్టుకోకండి. ఎన్ని అవసరమో అన్నీ తాగండి. లైక్ డైజెషన్ టైంలో ఎక్కువ వాటర్ తాగితే అది కూడా మనకి మైనస్ పాయింట్ అవుతుందండి. అంటే కడుపులో కనుక వేరే ఇబ్బందిగా ఉంటే కనుక, అంటే వేరే సమస్యలు ఉంటే కూడా ఎసిడిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గా ఉంటుందండి. వీటిలో మెయిన్గా డైజెషన్లో యూస్ అయ్యేటివి మెయిన్గా ప్యాంక్రియాస్, లివర్ అండ్ గాల్ బ్లాడర్గా చెప్తామండి. సో ప్యాంక్రియాస్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, లివర్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, లేదు గాల్ బ్లాడర్ స్టోన్స్, వీటికి సంబంధించినవి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే దానివల్ల కూడా స్టమక్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ కామన్గా ఉంటాయండి అండ్ ఈ వ్యాధులు వచ్చే అవకాశం. అలాగే పేగిపోతానంటూ ఉంటారు. సో అట్లాంటివి ఉన్నా కూడా ఒక వాళ్ళు మంటగా ఫీల్ అవుతుంటారు, బాగా మంటగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ మంటగా ఉంటుందండి. అండ్ ఈవెన్ ఏదైనా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కానివ్వండి, లేదు ఇంటెస్టైనల్ వాల్స్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉండి అండ్ స్టమక్ లైనింగ్లో ఏదైనా కాజెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఉండింటే దానివల్ల కూడా ఈ పుల్లటి తేలుపుడు అనేది వచ్చి మనకి ఇబ్బందిగా ఉంటుందండి. డైజెషన్ కూడా సరిగ్గా అవ్వకుండా ఉంటుంది. అలా ఈ గ్యాస్ వచ్చినప్పుడు చాలా మంది కొంత మనం చూస్తూ ఉంటాం స్ప్రైట్ లాంటివి లేదా సోడా లాంటివి తాగుతూ ఉంటారు, దానివల్ల ఉపశమనం కలుగుతుంది. అది నిజమే అంటారా? వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? లేదండి, డెఫినెట్గా చెప్పాలంటే అది వాడకూడదు. ఇలాంటి సమస్యలలో కాకుండా జనరల్గా కూడా అవి ఏరియేటెడ్ డ్రింక్స్ అంటాం మనము, వీటిని కూల్ డ్రింక్స్ని వాడడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అవి తీసుకుంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప శమనం ఉండదు. సో యూ కెన్ జనరల్లీ మనము హోమ్ రెమెడీస్ వాడుకోవచ్చు అండి. వాటిలో జీలకర్ర వాడడము, ఓమా అండ్ అల్లం, లేదు దొడ్డుప్పు ఉంటుంది కదండి, ఎప్పుడైనా ఇట్లా పుల్లటి, త్రేణుపు లాంటివి వచ్చినట్టయితే దొడ్డుప్పు కొంచెం అల్లంతో తీసుకొని చప్పరించేస్తే తొందరగా ఉపశమనం, రిలీఫ్గా ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా హౌస్ హోల్డ్లో ఇలాంటి స్పైసెస్ వాడి కొంచెం తగ్గించుకుంటే బెటర్, కానీ ఏరియేటెడ్ డ్రింక్స్ నాట్ ఎట్ ఆల్. ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ సమస్య వస్తే కనుక ఉప్పుకి కొంచెం అల్లం, సో పెద్ద ఉప్పును అల్లం తీసుకుని కనుక చప్పరిస్తే కనుక చాలా వరకు సమస్య నుంచి రిలీఫ్ అవడానికి అప్పటికప్పుడు డెఫినెట్గా ఉంటుందండి. ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి. ఉదయ్ గారు. అవును చెప్పండి సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నేను ఎసిడిటీ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నానండి బాగా. ఓకే అండి. లాస్ట్ వీక్ కూడా ఏం తిన్నా సరే వామిటింగ్స్ అయిపోయినాయి మేడం అది. ఓకే. ప్రైవేట్ ఆర్ఎంస్ సారీ అనేది ఇంగ్లీష్ డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే ఓకే రికవర్ అయిందండి. ఓకే. కాబట్టి మోషన్ అయితే ప్రాబ్లం లేదు మేడం, మోషన్ అయితే ఓకే అండి. ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే 2 టైమ్స్ అవుతుందండి డైలీ. ఓకే.
కాకపోతే డైజెషన్ ప్రాబ్లం బాగుంది మేడం, తేనుకులు వస్తున్నవి. ఓకే, ఫ్రెండ్ సజెషన్ మీద మార్నింగ్ టైం నేను ఒక రెండు మిరియాలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర వేసుకొని మరగబెట్టి తేనె వేసుకుని తాగుతున్నాను మేడం ఒక 4-5 డేస్ నుంచి. ఓకే, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం వామును జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగుతున్నాను మేడం. ఓకే అండి, ఎలా ఉంటుంది? అట్లయితే కొంచెం పర్వాలేదు మేడం, కాకపోతే డైజెషన్ తేనుకులు బాగా ఉంటున్నాయి మేడం. ఓకే, మీరు టైం కి ఫుడ్ తీసుకుంటారా అండి? మేడం నేను బీపీ వల్ల వర్క్ చేస్తాను మేడం. అండి ఓకే, సో అన్ టైమ్లీ ఫుడ్ ఉంటుంది? అన్ టైమ్లీ ఫుడ్ ఉంటుంది అండి. ఓకే, నిద్ర కూడా అన్ టైమ్లీ ఉంటుంది? నిద్ర కూడా నైట్ 1-2 అవుతుంది మేడం. అదే అండి మెయిన్ రీజన్ అదండి, మీరు టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటి మీరు చిట్కాలు పాటిస్తున్నారు కరెక్టే అండి, కానీ టైంకి తినడము, టైంకి నిద్రపోవడము ఇవి కూడా మెయిన్ అండి. ఏంటంటే స్ట్రెస్, స్ట్రెయిన్, డిప్రెషన్ మరియు యాంగ్జైటీ ఇలాంటి కారణాల వల్ల కూడా ఎంజైమాటిక్ యాక్షన్ అంటే ఈ కోష్టంలో ఉన్న అగ్ని యొక్క యాక్టివిటీ తగ్గిపోయి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రేజ్ అవుతుంటాయండి. సో మెయిన్గా మనం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అండ్ అట్ ది సేమ్ టైం బాడీలీ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్గా మీరు వృత్తిరీత్యా అది తప్పించుకోలేరు కాబట్టి, సో ఇనిషియల్గా మీరు కొన్ని మెడిసిన్స్ అవన్నీ తీసుకుంటే ఆయుర్వేదంలో దానికి చక్కటి పరిష్కారం ఉందండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, రూపా గారు. రూపా గారు, హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడు. చెప్పండి. చెప్పండి. హలో హలో డాక్టర్, నాకు 5-6 డేస్ నుంచి 8 ఇట్లా లూజ్ మోషన్స్ అయిపోతున్నాయండి. ఓకే, అది నేను నాకు షుగర్ ఉందండి, దానికోసం మెంతుల పొడి వాడుతున్నాను. ఓకే, మరి ఎందుకు ఇలా అవుతుందో అర్థం అవట్లేదండి. ఇదివరకు ఎప్పుడన్నా ఈ ప్రాబ్లం ఉండిందా అండి మీకు? ఎప్పుడు లేదండి, ఇది 5 డేస్ నుంచి అట్లా ఉంది. ఓకే, అంటే అసిడిటీ టైప్ ఉండే కానీ నేను ఏం వాడలేదండి దానికి. ఓకే, అంటే తిన్న వెంటనే మోషన్ అవుతుందా అండి? అంటే కొంచెంసేపు ఒక 1 అవర్ 1 అవర్ అట్లా అయినాక. ఓకే, ఎప్పుడైనా కాన్స్టిపేషన్ అలాంటి ప్రాబ్లం ఉందా అండి మీకు ఇదివరకు? ఉండేదండి, మొన్నటి వరకు పైల్స్ టైప్ లో ఉండే. ఎస్. ఓకే, సో దాని త్రూ నేను దానికి ఏం మెడిసిన్ వాడలేదు. ఓకే, అది మధ్యగ మార్నింగ్ తాగుతుంటే అది క్లియర్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ లెక్కనే. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీకు కాన్స్టిపేషన్ ముందు నుంచి ఉండింది కాబట్టి దాని ఆ కాన్స్టిపేషన్ రీజన్గానే ఈ పైల్స్ అనే సమస్య వచ్చిందండి. సో దానివల్ల సమ్ టైమ్స్ ఏంటంటే ఈ స్టమక్లో అమాశయం అంటామండి దీని ఆయుర్వేదంలో, దాంట్లో ఉన్న డిస్టర్బెన్సెస్ని బట్టి మీకు ఇలా సమ్ టైమ్స్ కాన్స్టిపేషన్ ఉండడం, సమ్ టైమ్స్ మోషన్స్ అవ్వడము ఇలా ఉంటుందండి. సో దీనికి మెయిన్గా కొన్ని మెడిసిన్స్ వాడితే సెటరేట్ అయిపోతుంది, ప్లస్ దానికి సంబంధించిన నియమాలని, ఆహార నియమాలను కూడా పాటించాల్సి ఉంటుందండి. మీకు ఏదో ఆఫ్కోర్స్ మీరు చెప్పారు బటర్ మిల్క్ తాగుతున్నారు, అది చాలా మంచిదండి. ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో కొన్నిటికి చాలా మటుకు ఈ బటర్ మిల్క్ అనేది హెల్ప్ చేస్తుంది, పైల్స్ అవి క్యూర్ చేయడానికి కూడా ఇది ఒక రీజన్ అండి. దాంతోపాటు కొంచెం ఆహారంలో పీచు పదార్థాలు అలాంటివి ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు వృత్తిరీత్యా ఏదైనా ఇమ్మొబిలిటీ లైక్ ఒకటే ప్లేస్లో కూర్చొని వర్క్ చేయడం అలాంటివి ఏమైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేసి బాడీ ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తూ ఉంటే క్యూర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వీటికి కొన్ని రోజులు మాత్రం మెడిసిన్స్ వాడితే ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంటుందండి. అలాగే మీ ఆయుర్వేద ఇంటర్నేషనల్ హాస్పిటల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ జబ్బుకి సంబంధించి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? ఇది ఆయుర్వేద ఇంటర్నేషనల్లో మేము పరిష్కారం అంటే మీకు చక్కటి పరిష్కారం లభిస్తుందండి. ఆయుర్వేదంలో మెయిన్గా ఏంటంటే శోధనం, శమనం అండ్ నిదాన పరివర్జనం, పత్యాపత్యాలని చెప్తామండి. శోధనం అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మరీ సివియర్ గ్యాస్ట్రిక్ డిజీజెస్లో ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏదైతే గ్యాస్ట్రిక్లో మెయిన్గా విరేచనం అని పంచకర్మ చెప్తామండి. సో ఈ ట్రీట్మెంట్ చేస్తాము. దాంతోపాటు ఒకవేళ మైల్డ్ సిమ్టమ్స్ కానీ ఉంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి సంబంధించి జస్ట్ శమన ఔషధాలు అంటాయండి. ఎక్కడైతే దోష ప్రకోపం ఉందో అది సెట్ చేయడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. దాంతోపాటు నిదాన పరివర్జన లైక్ ఈ అన్టైమ్లీ ఫుడ్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో కొంచెం సెటరేట్ చేసుకొని టైంకి ఫుడ్ తినడము అండ్ ఆహారం కరెక్ట్గా తీసుకోవడం ఇలాంటివి ఉంటే దానికి రెక్టిఫై చేయొచ్చు అండి ఈ పత్యాపత్యాలు అండ్ నిదాన పరివర్తన. ఓకే డాక్టర్, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చి గ్యాస్ట్రిక్ సమస్యలపైన చర్చించినందుకు ధన్యవాదాలండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ వన్.